ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకి కోవిడ్ వ్యాక్సిన్ పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పోలియో రహిత గ్రామాలుగా ముందుండాలని దీనికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. సో హ్యూమన్ ఎర్రర్స్ అంటే మన మానవీయ తప్పిదాలతో మనిషి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. నాకే తెలియదు నేను ఏం చేయాలి, నేను వ్యాక్సినేషన్ చేసుకున్నాను ఏం లాభం, కారణాలు కార్తీని ఇచ్చినట్టు సో అది కాకుండా అందుకే అప్డేట్ చేసుకుని నాలెడ్జ్ని తెలుగులో తెలుసుకోండి, డౌట్ ఉంటే అడగండి. ఇది ఒకరోజు అయ్యేది కాదు, పసుపు ఒకటే రోజు ఉంటుంది. కోవిడ్ అనేది చాలా పెద్ద ఆరు నెలలు మినిమమే ఆరు నెలలు ఓకేనా. మీ మన లేవు డిఫిషియన్సీ పట్టిపోదు. ఇది రోజు స్పెషల్ డైట్ స్పెషల్ డోస్ కాబట్టి ఖచ్చితంగా క్యాంపెయిన్ డోస్ ఖచ్చితంగా అందరికి అందాలి. పోలియో ఫ్రీ అయినా కూడా ఎందుకు ఇస్తున్నాం మనం పోలియో వ్యాక్సిన్? పోలియో ఫ్రీ అయినా కూడా ఎందుకు ఇస్తున్నాం? ఎందుకు ఇస్తున్నాం? ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా కేసులు పోలియో కేసు కాబట్టి అక్కడ నుండి మనకు ఫ్రీ కావాలని ఇంకా టైం పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ క్యాంపెయిన్ ఇంకా నడుస్తుంది. ఇంకా ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి చేయాలి. కాబట్టి మన వంతు బాధ్యతగా మన దగ్గర ఉన్న పిల్లలు మన జాజర్ తీసుకున్న జిల్లాలో దాదాపు 42,000 మంది పిల్లలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ చుక్కలు అందే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏమన్నా కాంట్రా ఇండికేషన్ అబ్సల్యూట్ ఇండికేషన్ వస్తే తప్ప అందరికీ కూడా ఇక్కడ అందే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా?